ఏది ఏమైనా టీడీపీ పాలనే సూపర్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతూ పరిపాలన సాఫీగా సాగించారని గత చంద్రబాబు ప్రభుత్వాన్ని కీర్తించారు. అడ్డదిడ్డ పాలనకు వైసీపీ పెద్ద ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. టీడీపీ పాలనలో తిరుమలపై పెద్దగా విమర్శలు రాలేదని, కానీ వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను కాపాడటంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. రేషన్ బియ్యం కొనుగోలులో పెద్ద స్కామ్ ఉందన్నారు సోము వీర్రాజు. హిందుత్వం మీద ధర్మ భావన, ధార్మిక భావన 100% ఉండాలి ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ ఉండాలి. అసలు హిందుత్వానికి మీ బడ్జెట్ ఏంటి? హిందుత్వానికి మూల ఆధారం ఏంటి? వేదం. హిందుత్వానికి మీ బడ్జెట్లో 3,500 కోట్లు మీ బడ్జెట్ ఎంత? హిందుత్వానికి ధర్మ ప్రచారం, ధర్మానికి ప్రతి సంవత్సరం వేసేటువంటి కమిటీలు మీ దగ్గర ఆగిపోయినాయి. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధార్మిక పరిషత్ ఆగిపోయింది, కమిటీలు వేయడం లేదు. వాళ్ళ ద్వారా అనేక కార్యక్రమాలు జరిగేవి, అవి జరగడం లేదు ఇవాళ రాష్ట్రంలో. ఏదైతే ధర్మానికి ఆధారమైనటువంటి వేద పాఠశాలని రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాల్లో కూడా స్థాపించాలి. టీటీడీ ఆధ్వర్యంలో వేద పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా స్థాపించాలి. టీటీడీ ఆధ్వర్యంలో గతంలో 16 సంవత్సరాలు 18 సంవత్సరాల పిల్లలకి 3 డేస్ ధార్మిక పరిషత్తు ద్వారా మానిటరింగ్ క్లాసులు జరిగేవి, అవి క్లోజ్ చేశారు. గత ప్రభుత్వం ఉండగా ఆ ఛానల్కి ఎంతమంది ఎంప్లాయీస్ని పెట్టారు? ఎందుకు పెట్టారు? ఎందుకు తొలగించారు మీరు వాళ్ళని? ధర్మానికి కేటాయించినటువంటి బడ్జెట్లో 80% ఆ ఛానల్కి మాత్రమే. అందుకనే ధర్మానికి సంబంధించిన వ్యక్తులు ఉండాలి ఆ ఛానల్లో. ఎంతసేపు పెంచాయి? 40 ఉందా? 100 చేసాయి? 50 ఉందా? 200 చేసాయి? స్పీడ్గా కాదండి, ఇది వాళ్ళకి తెలియదండి. అందుకే చెప్తున్నాను ఇవన్నీ కూడా ఏదో హుషారు మాటలు కాదు. ధర్మం అంటే ప్రజలు మీరు చెప్తే ఇవ్వడం లేదు. తిరుపతికి డబ్బులు బంధిస్తారు, 1,000 కోట్లు ఇస్తారు. మీరు మాటలు ఆ విధంగా మాట్లాడకూడదు, బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి.